సింగరేణి సంస్థకు కేటాయించిన నైన్ని బ్లాక్కు అటవీ అనుమతులు మంజూరు చేసింది ఒడిశా ప్రభుత్వం. ఏడాదికే 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన నైన్ని బ్లాక్కు అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఒడిశా ప్రభుత్వ నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైందన్నారు కిషన్ రెడ్డి. 2015లోనే ఈ నైన్ని బ్లాక్ను సింగరేణికి కేటాయించినప్పటికీ పాలనపరమైన అడ్డంకులతో ఉత్పత్తి సాధ్యం కాలేదన్నారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఒడిశా ప్రభుత్వంతో చర్చించినట్లు తెలిపారు. అటవీ అనుమతులు మంజూరు చేయడంపై ఒడిశా సీఎం మోహన్ మాంజుకి ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి. సింగరేణి సంస్థకు కేటాయించిన నైన్ని బ్లాక్కు అటవీ అనుమతులు మంజూరు చేసింది ఒడిశా ప్రభుత్వం. ఏడాదికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన నైన్ని బ్లాక్కు అటవీ అనుమతులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఒడిశా ప్రభుత్వ నిర్ణయంతో బొగ్గు ఉత్పత్తికి మార్గం సుగమమైందన్నారు కిషన్ రెడ్డి. 2015లోనే ఈ నైన్ని బ్లాక్ను సింగరేణికి కేటాయించినప్పటికీ పాలనపరమైన అడ్డంకులతో ఉత్పత్తి సాధ్యం కాలేదన్నారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఒడిశా ప్రభుత్వంతో చర్చించినట్టు తెలిపారు. అటవీ అనుమతులు మంజూరు చేయడంపై ఒడిశా సీఎం మోహన్ మాంజుకి ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి.